world like dynamite. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఇవాళ డమరకం అనే ఒక మంచి టైటిల్ తోటి మా హీరో నాగార్జున గారు సో నాగార్జున గారి గెటప్ స్టిల్స్ చూస్తుంటేనే తెలుస్తుంది ఇది ఒక రెగ్యులర్ ఫిల్మ్ కాదు సంథింగ్ స్పెషల్ అనేది ఆ సంథింగ్ స్పెషల్ అనేది సో దరిదాపుగా ఒక సంవత్సరం నుంచి మా శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను ఒక తపస్సులా భావించి ఆ స్క్రిప్ట్ ని తయారు చేశారు
ఆయన తపస్సుకి మెచ్చి నాగార్జున గారు ఈ సినిమా చేస్తానని గర్వించారు. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే సార్ డమరకం అనే ఈ కథలో ఉన్నటువంటి కొత్తదనం సోర్స్ ఆఫ్ ఫ్యాంటసీ సబ్జెక్ట్ హలో చాలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి మంచి ఎమోషన్స్ ఉన్న ఒక సబ్జెక్ట్ కి న్యాయం చేయాలంటే దానికి ఏ విధమైనటువంటి పాండ్యం చెప్పండి అన్ని కావాలో అవన్నీ కూడా. నేను ప్రెస్ మీట్ లో ఉన్న పాండ్యం కొంచెం ఎందుకు చేస్తా పూర్తి స్థాయిలో సమకూర్చడానికి మా వెంకట గారు ఆయన ఇన్స్పైర్ అయిన విధానం ఆయన చెప్పి హీరో గారికి ఆయన ఇచ్చినటువంటి హామీ సో ఈ సినిమాని డమరకమైన సినిమాని ఏ స్థాయిలో చూడగలుగుతాము అనేది ఆయన ఇమాజినేషన్ కి డెఫినెట్ గా చేరింది. ఆ చేరిన నమ్మకంతో దీన్ని చాలా ప్రెస్టేజియస్ గా చాలా మంచి ప్రాజెక్ట్ గా చేద్దామని చెప్పి ఆయన ప్రతి క్షణం కూడా డైరెక్టర్ గారిని ప్రోత్సహించడం ఆయన టీం వర్క్ అనేది నిజంగా చాలా ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఆదర్శవంతమైనటువంటి కొత్త వరవడికి ఆయన నాంది పలికారు. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు ఇంత స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించినందుకు నేను నాగార్జున గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ. ఆర్ఆర్ మూవీ మేకర్స్ డమరకం ఈ సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వెంకట గారు తీరే చేస్తున్నటువంటి ఒక గొప్ప సినిమా ఇది. అదేవిధంగా హీరో నాగార్జున గారు తొలిసారి ఒక సోషల్ ఫ్యాన్సీ ఫిలిం చేస్తున్నటువంటి తరుణం. చాలా అనతి కాలంలోనే ఆర్ఆర్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ ను పెట్టి ఈరోజు ఇండస్ట్రీలో ఒక నెంబర్ వన్ బ్యానర్ గా ఆ స్థాయికి తీసుకొచ్చారని అంటే దాని వెనక వెంకట గారి యొక్క ప్లానింగ్ దాన్ని చూసి ఎంత ఉన్నదని అందరికీ తెలుసు. సో నేను నవ్వండి నవ్వించండి నవ్వుతూ జీవించండి ఇలాంటి ఒక క్యాప్షన్స్ తో సరదా సరదాగా చిన్న చిన్న కామెడియల్ సినిమాలు చేసుకుంటూ అటు ఎగ్జిబిటర్స్ బయ్యర్స్ ప్రొడ్యూసర్స్ దృష్టిలో ఒక మినిమం గ్యారంటీ డైరెక్టర్ చిన్న చిత్రాల్లో ఒక మంచి దర్శకుడు అని అనిపించుకుని వెళ్తున్నటువంటి నా ఇదిలో నాకు ఒక గ్రేట్ హీరో ఒక నాగార్జున గారు లాంటి హీరోతో సినిమా చేయడం అది ఆర్ఆర్ మూవీ మేకర్స్ లాంటి ఒక గొప్ప సంస్థలో నాకు అవకాశం రావడం అనేది నేను ఇప్పటికీ కూడా నమ్మలేనటువంటిది అండి. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. నాకు ఇలాంటి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాగార్జున గారికి వెంకట గారికి నేను జీవితాంతం ఉండిపోయి ఉంటా. సార్ చేసిన సినిమాల్లో హలో బ్రదర్ లో రెండు క్యారెక్టర్ లో క్యారెక్టర్ ఉంది పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అనమాట. అదేవిధంగా అలరల్లుడు ప్రెసిడెంట్ గారి పిల్లం ఇలా కొన్ని క్యారెక్టర్లు తీసుకుంటే ఒక ఎంటర్టైన్మెంట్ తో కూడిన క్యారెక్టర్ దాను మాస్ ఆ క్యారెక్టర్ పక్క మాస్ క్యారెక్టర్ ఇలా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అనే రెండు క్యారెక్టర్ మిక్స్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఒక టిపికల్ గా డిఫరెంట్ గా ఈ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. డెఫినెట్ గా ఈ సినిమాలు ఏంటంటే మీకు ఒక మిగతా సినిమా అంటే ఒక అమితాబ్ బచ్చన్ గారి ఒక రజనీకాంత్ గారి ఇలా కొన్ని సినిమాలు మనం తీసుకుంటే సెన్సేషనల్ రికార్డ్ బ్రేక్ సినిమాలు ఒక మాస్ మాస్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి క్యారెక్టర్ వాళ్ళు చేసిన ఒక సెన్సేషనల్ హిట్స్ గా నిలిచిపోయింది. అలా అలాంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ హీరో గారిది. డెఫినెట్ గా ఆయనతో ఒక కొత్త క్యారెక్టర్ ఇది. నా కెరీర్ అంటే నాగార్జున గారు కొత్తని ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు కొత్తని ఇది అంటా అన్నాడు శ్రీనివాస్ రెడ్డి అంతా ఉన్నాడు. నేను కూడా కెమెరామెన్ గా ఒక పెద్ద సినిమాకి ఫస్ట్ టైం నన్ను కెమెరామెన్ చేసిన నాగార్జున గారు. నా లైఫ్ లో ప్రతి టర్నింగ్ పాయింట్ కి హీరో నాగార్జున గారు. ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం ఆజాద్తో మళ్ళీ స్టార్ట్ అయింది, అదొక టర్నింగ్ పాయింట్ నాకు. మళ్ళీ ఈ సినిమా నాకు ఒక టర్నింగ్ పాయింట్, ఎందుకంటే ఈ సినిమా ది బెస్ట్ ఫిల్మ్ అవుద్ది. కవిన్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి కథ చెప్పిన తర్వాత ఆర్ఆర్ మూవీస్ లాంటి బ్యానర్ లోనే సినిమా చేయాలి, అంత పెద్ద సినిమా అది మళ్ళీ నాగార్జున గారితో. సో నాకు తెలియకుండానే నా వెనకాల ఇప్పుడు నాగార్జున గారు ఉంటూ నన్ను ఇంత పెద్ద స్థాయి తీసుకొచ్చారు. ఈ సినిమాతో డెఫినెట్ గా నేను ప్రామిస్ చేస్తున్నా నాగార్జున గారికి శ్రీనివాస్ రెడ్డికి ది బెస్ట్ ఫిల్మ్ గా నా యాజ్ ఎ కెమెరామెన్ గా నేనేం చేయాలో చేసి నేను డెఫినెట్ గా నేను ఇంకా మంచి పోస్ట్ కి వెళ్తానికి నేను నాకు ఒక ఇదొక ట్రాక్ అవుతుందని నమ్ముతూ థ్యాంక్స్ సార్. చాలా ఎక్సైటింగ్ గా ఉందండి ఈరోజు, ఎందుకంటే నాగార్జున గారితో దిస్ మై ఫోర్త్ ఫిల్మ్, ఐఎమ్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ముందు మూడు సినిమాలు కూడా మా కాంబినేషన్ లో మ్యూజికల్ హిట్స్. సో నాగార్జున గారు హీరో అంటేనే మ్యూజిక్ చాలా స్కోప్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఇంకొక విచిత్రమైన అడిషనల్ ఇదేంటంటే
దిస్ ఇస్ సెమీ ఫ్యాంటసీ అండ్ మ్యూజిక్ గా చాలా మంచి స్కోప్ ఉంది ఫర్ ఎనీ మ్యూజిక్ కంపోజర్ దిస్ గ్రేట్ ప్లాట్ఫామ్ దిస్ ఫిల్మ్ ఇన్ఫాక్ట్ మై ఫస్ట్ ఫిల్మ్ దేవి ఇట్ వాజ్ సెమీ ఫ్యాంటసీ సో దట్ రియలీ గాట్ మీ అ బిగ్ నేమ్ సో ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ద సెమీ ఫ్యాంటసీ విత్ ద బిగ్ హీరో ఇస్ సంథింగ్ దట్ డజన్ హ్యాపన్ ఎవ్రీ టైమ్ సో ఇట్స్ చాలా రేర్ సో నాగార్ సింగ్ గారికి ఆ రొమాంటిక్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది మిస్ కాకుండా ఉంటుంది సినిమాలో అట్ ది సేమ్ టైమ్ ఈ సినిమాలో మ్యూజికల్ గా చాలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్కోప్ ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన సబ్జెక్ట్ లో స్కోప్ ఉంది సో థ్యాంక్స్ టు శ్రీనివాస్ రెడ్డి గారు మన రైటర్ శ్రీనివాస్ గారికి అండ్ థ్యాంక్స్ టు ఆర్ఆర్ మూవీ మేకర్స్ థ్యాంక్స్ నాగార్ సింగ్ గారు అండ్ మా మ్యూజిక్ మీకు ఎలాగో అంతగా చూపించడానికి చోట గారు ఉన్నారు సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఐ థింక్ విల్ ఆల్ డి గ్రేట్ జాబ్ థ్యాంక్స్ టు రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ చిన్న కోరిక సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలని అది ఇలా ఆర్ఆర్ మూవీస్ ద్వారా తీరింది ఆర్ఆర్ మూవీస్ వెంకట్ గారు చెప్పింది అనేటువంటి కథ ఉందని వెరీ హ్యాపీ బాగా నచ్చింది ఒప్పుకున్నాను స్టార్ట్ అయింది సినిమా కొంచెం ఉంది ఆ శివుడు క్యారెక్టర్ అనేది అది కరెక్ట్ గా ఎలా ఉంది అని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అంటే నార్మల్ స్టోరీస్ కాకుండా దీనికి ఒక రెండు మూడు వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన అక్కడ స్టార్ట్ అయిన కథ ఇక్కడికి వచ్చి అట్లా వెళ్ళి అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కథ గ్రాఫిక్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్ కానీ ఓపెనింగ్ ఎపిసోడ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ మూడు ఎపిసోడ్స్ చాలా ఎక్కువగా వాడాలి ఓ మూడు నాలుగు గెటప్స్ ఉంటాయి త్రీ ఫోర్ గెటప్స్ ఉంటాయి రెగ్యులర్ ఫిల్మ్ కాదండి ఇది బట్ డెఫినెట్ గా సాంగ్స్ ఉంటాయి స్టెప్స్ ఉంటాయి యాక్షన్ ఉంటుంది